రాజధాని అయిపోయింది అది, రాజానగరం. బ్లేడు బ్యాచ్లు అంట మనం ఇదివరకు బ్లేడ్ బ్యాచ్ అంటే నేను హైదరాబాద్ గోల్డ్ సిటీలో విన్నామండి, వస్త్రా తీసుకుని ఇలా కట్ చేస్తారని. అంటే సరైన పాలకుణ్ణి మనం ఎన్నుకోకపోతే ఈ రోజున ఆ హింస, ఆ హింసాత్మక సంస్కృతి పచ్చటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వచ్చేసింది. దీనికి ఒకటే ఒక బంధు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావటం, వైసీపీ గుండాల తాట తీసేయడం. రాజానగరం రాజమండ్రి, ముఖ్యంగా మన రాజానగరంలో ఇసుక రీచ్లు ఎక్కువ మనకి, చక్కటి గోదావరి ఇసుక తెన్నెలు, ఇలాంటి చోట్ల చాలామంది చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి, దర్శకులు నిర్మాతలు ఇక్కడ చాలా అద్భుతమైన పాటలు చేసేవాళ్ళు. ఈ రోజున అలాంటి గోదావరి ఇసుక తెన్నెలు మాయమైపోతూ అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఉత్సాహం, మీ అరుపులు, మీ కేకలు ఇవన్నీ కూడా మీరు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఒక బలమైన భవిష్యత్ ఇవ్వడానికి నేను ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి మోర్ దాన్ 27% కొన్ని నియోజకవర్గాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా జనసేన ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఎందుకు ఇది పెట్టుకున్నానంటే మళ్ళీ ఇంకొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎఫోర్డ్ చేయలేం. వైసీపీ పాలన ఇంకొకసారి వస్తే సర్వనాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. ఒక్కడు ఇంతమంది యువతున్నారు, పారిశ్రామిక వాడుందా ఇక్కడ, మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉందా, మన ఊరికినే మొన్న వేశారు 2003లోనే, ఒక సంవత్సరం క్రితం అప్పుడేశారు ఒక శంకుస్థాపన రాయి, 5 సంవత్సరాలుగా గుర్తురాలా. మేమున్నది కూడా నేను ఎంతసేపు మీ భవిష్యత్తు ఎలా ఉండాలి, చాలామంది ఇక్కడ యువతున్నారు, యువకులున్నారు, యువతీ యువకులున్నారు. ముఖ్యంగా ఈ రోజున మిగతా అన్ని మేడం బృందేశ్వర గారు మాట్లాడారు, నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడతాను. ఈరోజు మీరందరూ 2019లో చాలామంది మొదటి ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున మీ అందరికీ 25 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి దాదాపు. మీ ప్రతి ఓటు చాలా చాలా విలువైంది. మీరు ఆలోచించి ఆచితూచి ఓటేయకపోతే, ఎమోషనల్గా ఓటేస్తే మా కులమనో మా వర్గమనో మాకెందుకో నచ్చాడనో మీరు ఆలోచించకుండా ఓటేస్తే మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. నా బాధ, నా భయం అదే. ఆ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. జగన్కి ఈ మధ్యన నన్ను మాటలు ఎక్కువ తిట్టేస్తా ఉన్నాడు పాపం, కంట్రోల్ నేనేమనుకుంటాడు జగన్కి, నన్ను తిడుతుంటే నాకు చాలా కోపం వచ్చేస్తా అనుకుంటాడు. నాకు నన్ను మీరు ఏమి తిట్టినా నాకు కోపం రాదు. మీ మీద ఒక్క ఈగ వాలితే నాకు అపాప ఆపాద మస్తకం. ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే నాకు వచ్చిన కోపం చాలా చాలా ఎక్కువ. మీరు నన్ను పచ్చి బూతులు తిట్టినా కానీ నా కోపం రాదు. కానీ అకారణంగా, అన్యాయంగా, దారుణంగా ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని మీరు చంపేసి డోర్ డెలివరీ చేయగానే నాకు వచ్చిన కోపం అంత ఇంత కాదు. నేను చాలా బాధ్యతగా ఉన్నాం. ఇక్కడ మన ఎంఆర్పీఎస్ సోదరులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీకు తెలుసు నేను కులాల గురించి మాట్లాడినప్పుడు అందరూ దూరంగా పెట్టే రెల్లి కులస్తులు నేను గుండెలకు హత్తుకున్నాను. ఆ రెల్లి కులస్తులకి నేను, ఎందుకంటే అణగారిన వర్గాలకి అన్ని కులాలతో పాటు అణగారిన వర్గాలను హక్కును చేర్చుకోవాలన్నదే జనసేన తాలూకు ఆశయం.
రాజానగరం అనగానే నాకు వచ్చింది, నేను చూసింది జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ గంజాయి వ్యాపారం, అతిపెద్ద బెట్టింగ్ ర్యాకెట్లు. 3 ఇళ్ళు తీసుకొని మరి ఇక్కడ మనకి బెట్టింగ్ నడుపుతారంట. బ్లేడ్ బ్యాచ్లు దోపిడీలు ఆగడాలు ఇవన్నీ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే జగ్గంపూడి రామ్మోహన్ రావు గారి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళ చేస్తుంది ఇవన్నీ అనేది నిజంగా నాకు చాలా బాధ కలిగింది. జగ్గంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ బిడ్డలు ఇంకెంత ఉన్నతంగా ఉండాలి. వాళ్ళు కూడా బ్లేడు బ్యాచ్లు మెయింటైన్ చేసి, గుండా బ్యాచ్లు మెయింటైన్ చేసి, వాళ్ళు కూడా గంజాయిని ఎంకరేజ్ చేసి, వాళ్ళు కూడా ఇసుక స్కాములు చేసి, వాళ్ళు కూడా ఆ స్థాయికి చేస్తే మనం ఎవరికి వెళ్తాం, ఎటువైపు చూస్తాం, ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మన అభ్యర్థి అనుకుంటాం? మన నేలలో పుట్టి పెరిగినోడు, మనకు అండగా నిలబడేవాడు, ఈ రోజు నుంచి వచ్చిన కౌలు రైతుల కష్టాలకి నేను అండగా ఉన్నానని చెప్పి నాకు సాయం నిలబడ్డవాడు, మన బలరామకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అన్నగా విన్నాం, అలాంటి బలరాముడు రాజానగరానికి అండగా ఉన్నాడు. బలరామకృష్ణుడు పెద్దంటి వ్యక్తి కాదు, కింద నుంచి పైకి వచ్చినవాడు, ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నవాడు, అండగా నిలబడేవాడు. అందుకనే నా మొట్టమొదటి అనౌన్స్ చేసిన సీటు రాజానగరం అనౌన్స్ చేశాను.